హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి అగ్రి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు వీడియోలో ముఖ్యంగా మనకి మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతికి సంబంధించిన పిల్లలకు సంబంధించిన వీడియో ఇది సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే షేర్ చేయడం కూడా మర్చిపోద్దు ఇక మెయిన్గా ఇతని దగ్గర వచ్చేసరికి ఒక యాభై పిల్లల వరకు ఉన్నాయని చెప్పారు వయసులో వచ్చేసరికి వారం రెండు వారాల నుంచి నలభై రోజుల వయసు వరకు ఇతని దగ్గర పిల్లలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఇతని దగ్గర మెయిన్ ఇప్పుడు అమ్ముతానికి వచ్చేసరికి మూడు గూళ్ళు అయితే ఉన్నాయి ఇతని దగ్గర వచ్చేసరికి మొత్తంగా మూడు గూళ్ళు అయితే ఉన్నాయి గూడుకు ఒక గూడులో పదహారు పిల్లలు ఇంకొక గూళ్ళో పదిహేడు పిల్లలు ఉన్నాయి ఇంకోటి వచ్చేసరికి పదకొండు పిల్లల గుళ్ళు ఇలా మొత్తంగా దగ్గర దగ్గరగా ఒక యాభై పిల్లలు అయితే ఉన్నాయి సో కాస్ట్లు వచ్చేసరికి మినిమం కాస్ట్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలుగా చెప్పారు మ్యాగ్సిమం కాస్ట్ వచ్చేసరికి ఐదు వందలుగా చెప్పారు పిల్లల కాస్ట్లు సో వయసులో వచ్చేసరికి ఎనిమిది రోజుల నుంచి నలభై రోజుల మధ్య వయసులు అనేవి ఉన్నాయని చెప్పారు సో ఇంకా క్లియర్గా మీకు ఏవైతే ఏ వయసు పిల్లలు కావాలి అనుకుంటే ఆ వయసు పిల్లలైతే అయితే ఇవ్వగలరు ఒకసారి వాటిని గురించి క్లియర్గా ఓనర్ని అడిగి తెలుసుకోండి ఇక ఈ వీడియోలో వీటికి ఈ పిల్లలకు సంబంధించిన బ్రేడలను కూడా మీకు చూపించడం జరుగుతుంది ఎవరైనా కావాలి ఇంట్రెస్ట్గా ఉంటే ఆ బ్రేడర్ను కూడా ఈయనైతే ఇస్తాను అని చెప్పారు అంటే ఎవరికైనా కావాలి అంటే ఇక పుంజు విషయానికి వచ్చేసరికి ఈ పిల్లలన్నిటికీ సంబంధించిన పుంజు అయితే ఇదే అని చెప్పారు మంచి క్వాలిటీ కలిగిందని చెప్పారు సో దీని కాస్ట్ వచ్చేసరికి ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నైన్ థౌజండ్గా దీని కాస్ట్ అనేది చెప్పారు పెట్టలు వచ్చేసరికి అన్నీ కూడా మంచి హెవీ సైజ్ కలిగిన డబుల్ బాడీ కలిగిన పెట్టలు సో కాస్ట్ వచ్చేసరికి ఒక్కొక్కటి నాలుగు వేలుగా ఆయన అయితే చెప్పడం జరుగుతుంది ఇది ఇతను మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సో ఇంకా ఏదైనా కావాలనుకుంటే ఒకసారి ఆయనతో అడిగి తెలుసుకోండి సో అతని అడ్రస్ వివరాలు వచ్చేసరికి ఇది వెస్ట్ గోదావరి కోయిల్గూడి మీరేగా చెప్పారు సో మిగిలిన వివరాలన్నీ కూడా మీకు టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్తో సహా అన్ని వివరాలు కూడా ఇస్తాను అక్కడ నుంచి ఒకసారి ఓనర్తో మాట్లాడి ప్రతి విషయం కూడా క్లియర్గా తెలుసుకుని ఆ తర్వాతే వీటిని తీసుకోండి